హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకళ్యాణి గౌడ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చిన వీడియో ఎర్రవరం అనమాట. మీరు అనుకోవచ్చు ఆల్రెడీ ఎర్రవరం వీడియోస్ ఉన్నాయి అనేసి. నేను ఇది సెకండ్ టైం అండి, సెకండ్ టైం ఎర్రవరం వచ్చాము. ఫస్ట్ టైం మా అక్కయ్య, నేను, సరస్తక్కయ్య, నేను ఇద్దరమే వచ్చామన్నమాట. సో మా మమ్మీ వాళ్ళు రాలేదు అప్పుడు, అందుకని ఈసారి మా మమ్మీని తీసుకొని వద్దామని డిసైడ్ అయ్యాను. అందుకని ఇప్పుడు మా మమ్మీ, నేను, మా అక్కయ్య ముగ్గురం వచ్చామన్నమాట. అయితే ఎప్పుడు ఎర్రవరంలో ఫుల్ రష్ ఉంటుందండి. మేము పోయినసారి వచ్చినప్పుడు కూడా చాలాసేపు లైన్లో నిల్చున్నాం, ఒక 2 అవర్స్ లైన్లో నిల్చున్నాం ఎండలో. అందువల్ల మా మమ్మీ కొంచెం కాలు నొప్పులు, తను ఎక్కువసేపు నడవలేదు, నిల్చోలేదు కూడా. అందుకని మనం ఎప్పుడైనా మన పేరెంట్స్ని కాలు నొప్పులు అట్లా ఆరోగ్యం మంచిగా లేని వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు రష్ ఉన్నప్పుడు తీసుకురావడం ఇబ్బంది పెట్టడం బాగుండదు కదా, అందుకనే రష్ లేనప్పుడు తీసుకొద్దామని నేను డిసైడ్ అయ్యాను అనమాట. సో ఇప్పుడు నేనైతే రష్ లేనప్పుడు తీసుకొచ్చి ప్రశాంతంగా ఉన్నప్పుడు కొంచెం వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు కూడా మంచి హ్యాపీగా దర్శనం చేసుకుంటారు. ఎక్కువ రష్ ఉన్నప్పుడు వాళ్ళు ఇబ్బంది పడడం, నిల్చోలేకపోవడము, ఓపిక ఉండకపోవడం ఉంటుంది కదా. అందుకనే మన తల్లిదండ్రులని, కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళని, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని రష్ లేనప్పుడు తీసుకురావడం మంచిది. అంతేగాని పలాన రోజే దర్శించుకోవాలి, ఫ్రైడే రోజే వెళ్ళాలి అనేసి అనుకోవడము, పలానా టైంలో ఎర్లీ మార్నింగే వెళ్ళి దర్శించుకోవాలనుకోవడం పొరపాటు అండి. దేవుడి దగ్గర ఏ రోజైనా ఏ టైం అయినా మంచిదే దర్శించుకున్నప్పుడు. అంతే తప్ప ఈరోజే వెళ్ళాలి, ఈ టైంకే వెళ్ళాలనేసి నమ్మకంతో పోతే ఆ టైంలో రష్ ఎక్కువ ఉందనుకో, ఆరోగ్య ప్రాబ్లమ్స్, సమస్యలు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కొంచెం పాప ఇబ్బంది అవుతుంది. అందుకనే దేవుడి దగ్గర ఏ టైం అయినా ఏ రోజైనా మంచి రోజే ఉంటుంది, మంచి సమయమే ఉంటుంది. కాబట్టి ఏ సమయమైనా వెళ్ళి దర్శించుకోవచ్చు. అందుకనే మా మమ్మీ, నేను బుధవారం అన్న గురువారం అన్న తీసుకెళ్దామని డిసైడ్ అయ్యాను. అందుకనే ఈరోజు నేను గురువారం అనమాట. టైం వచ్చి 3 అవుతుందండి, 3:10 అవుతుంది. అంటే నేను ఖమ్మం నుంచి వచ్చాను, 3 ఇంటి వరకల్లా అక్కడ చేరుకుందాం ఎర్రవరం అనేసి అనుకున్నాం. ఆ టైంలో రష్ తక్కువ ఉంటుందని చెప్పేసి మేము 3 ఇంటికి చేరుకున్నాం అనమాట. అందువల్ల ఇప్పుడు ఎక్కువ రష్ లేదు చూడండి, లైన్లో ఎవరు లేరు. అందుకని డైరెక్ట్గా మేము లైన్లో రాకుండా డైరెక్ట్గా కొండ ఎక్కి డైరెక్ట్గా లైన్లోకి వెళ్ళి దర్శించుకున్నాం అనమాట. 5 నిమిషాల్లోనే మాకు దర్శనం అయింది. మా మమ్మీ పాపం కాళ్ళ నొప్పులు, లైన్లో నిల్చోవాలను, జనాలు ఎక్కువ ఉంటూ నిలబడలేస్తున్నా అనే అనేది ఊక. కాకపోతే మళ్ళీ ఆ దేవుని దర్శించుకోవాలని బాగా కోరుకుంది అనమాట మా మమ్మీ. అదే ఎలాగైనా దేవుడు లైన్ ఎక్కువ ఉండొద్దు అది అని మా మమ్మీ పాపం చాలా మొక్కుకుంటూ వచ్చింది. కానీ మేము వచ్చిన టయానికి అసలు ఆ లైన్లో ఎక్కువ ఎవరు లేరు. సో 5 నిమిషాల్లో డైరెక్ట్గా లైన్లోకి వెళ్ళిపోయాను. అట్లా ఆ లైన్ మొత్తం తిరగకోకుండా డైరెక్ట్గా కొండ ఎక్కి దర్శనం దగ్గరికి వెళ్ళిపోయి దర్శించుకున్నాం అనమాట. మాకు 5-10 నిమిషాల్లో మంచి దర్శనం అయింది దేవుడు. మా మమ్మీ మంచి సంతోషపడ్డది అనమాట, అమ్మ నా కాలు నొప్పులు ఉన్నందుకు దేవుడు నన్ను డైరెక్ట్గా దర్శించుకునే ఛాన్స్ వచ్చింది అని చెప్పి మస్తు సంతోషపడ్డది. అందుకనే మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు దేవుడి దగ్గర తీసుకురావాలనుకున్నప్పుడు మధ్యాహ్నం టైం తర్వాత తీసుకురండి, రష్ ఎక్కువ ఉండట్లేదు ఆ టైంలో. అయితే వాళ్ళు కూడా మంచి ప్రశాంతంగా దర్శించుకుంటారు, కొంచెం మంచిగా ఉంటుంది అనమాట. అంతేగాని ఫ్రైడేనే వెళ్ళాలి, సండే వెళ్ళాలి అనుకుంటే మాత్రం రష్ ఉంటుందండి, వాళ్ళు ఇబ్బంది పడతారు. అందుకని నేనైతే 3:30, 3:30 అవుతుంది మేము దర్శించుకునేసరికి. ఆ టైంలో కూడా ఫ్రీ భోజనాలు కూడా పెడుతున్నారనమాట. అందువల్ల మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏంటో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, నిల్చోలేని వాళ్ళు లైన్లో అట్లా ఉంటే మాత్రం ఆఫ్టర్నూన్ తర్వాత తీసుకురండి. మంగళవారం, బుధవారం, గురువారం ఈ టైంలో అయితే మధ్యాహ్నం తర్వాత రష్ ఉండట్లేదు, అందుకని ఆ టైంలో రండి. మేమైతే ఇప్పుడు 3:30 టైంలో వచ్చి దర్శించుకున్నాం అనమాట. ఇప్పుడు టైం 3:30 అవుతుంది, జనాలు లేరు చూడండి, ఒక 10-15 మెంబర్సే ఉన్నారు లైన్లో. అంత ఉంటే చాలు కదా, కొంచెం దేవుణ్ణి చూపిస్తున్నాను లైన్లో. అంటే మేము దర్శించుకొని బయటకు వచ్చాం కదా, బయటకు వచ్చాక ఇక్కడ దేవుణ్ణి మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే దగ్గర కూడా వెళ్ళేది, అటువైపు వర్క్ జరుగుతుందనమాట. మేము పోయినసారి వచ్చినప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. పోయినసారి వచ్చినప్పటికి భోజనాలు పైన గుట్ట మీద పెట్టారు, సైడ్ వెనక వైపు పక్క. ఇప్పుడు భోజనాలు పక్క కిందకి పెడుతున్నారనమాట, మార్చారు. అంటే ఫస్ట్కి ఇప్పటికి చాలా కొంచెం డెవలప్ చేస్తున్నారనమాట. చూడండి లైన్లో ఎక్కువ లేదు. మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చాక ఒకసారి దేవుణ్ణి కూడా మీకు చూపిద్దామని వీడియో తీశానమాట. మా మమ్మీ, నేను, మా అక్కయ్య కొబ్బరికాయలు కొట్టాము, గంట అన్నీ కొట్టామన్నమాట. అగో మా మమ్మీ పాప నడవలేకపోతుంది, జనాలు లేరుగా, మళ్ళీ ఒకసారి దేవుణ్ణి చూద్దామని చెప్పేసి మళ్ళీ లైన్ వెనక లైన్లో ఇట్లా స్టెప్స్ ఉన్నాయి, అక్కడ నిలబడి చూస్తున్నాం అనమాట. మీకు కూడా చూపిస్తున్నాను చూడండి, దేవుణ్ణి దర్శించుకోండి. చూడండి మనకు కనబడుతుంది ఎదురుగా,
లక్ష్మీ నరసింహస్వామి నామాలతో ఉన్నది. అటు సైడ్ ఉన్నది ఉగ్ర నరసింహస్వామి. చూడండి, మీకు చూపిస్తున్నాను. ఆ మధ్య ఎదురుగా చూడండి, ఉగ్ర నరసింహస్వామి లక్ష్మీ నరసింహానికి ఎదురుగా నామాలతో ఉన్నది లక్ష్మీ నరసింహస్వామి అన్నమాట. ఇటువైపు కూడా జనాలు ఎక్కువ లేరు. చాలా బాగుందండి. మధ్యాహ్నం టైంలో రాండి ఎవరు దర్శనానికి. ఒకవేళ అంటే ఉదయం పూట ఒప్పుకుండే ఉన్నోళ్ళు వస్తే ఉదయం పూట రావచ్చు ఎర్లీ మార్నింగు. కొంచెం లైన్లో నిల్చోలేను అనుకున్న వాళ్ళైతే మధ్యాహ్నం టైం తర్వాత 2 తర్వాత రాండి, మంచిగా ఉంటుంది. మంగళ బుధ గురు ఆ 3 డేస్లో అయితే రష్ ఎక్కువ ఉండట్లేదని నాకు తెలిసింది. అందుకే నేను ఆ టైంలో వెళ్ళానమాట, దర్శించుకున్నాను. మా మమ్మీ మాత్రం ఫుల్ సంతోషం అనమాట. ఎందుకంటే ఎప్పటి నుంచో మా మమ్మీ దర్శించుకోవాలి, దేవుని ఎర్రవరం నరసింహస్వామి చూడాలి అని అనేది. రష్ ఎక్కువ ఉంది, ఆగు 4 రోజులేక వెళ్దామని చెప్పేసి నేనే ఇన్ని రోజులు ఆపాను. సో ఇప్పుడు జనాలు లేని టైం అని చెప్పేసి ఇప్పుడు తీసుకొచ్చాను అనమాట. ఎందుకంటే తనకి పాపం కొంచెం కాళ్ళ నొప్పులు నిల్చోలేదు, తన కోరిక నెరవేరింది. సో మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చేటప్పుడైతే ఆఫ్టర్నూన్ తర్వాత రండి. సో మంచిగా ఉందండి పూలు. మేము అక్కడ తులసిమాల గింట అవి తీసుకొని వేసాము. దేవుడి దగ్గర తులసిమాల అడిగితే ఇచ్చారు కొంచెం, అది మేము తీసుకొచ్చుకున్నాం అన్నమాట. ఇక్కడ ఒక ఆమె అయ్యగారు ఉన్నారు, ఆయన అక్షంతలు గింటేశారు. అటువైపేమో సందాలు గింట అటు పక్క సైడ్ సందాలు గింట వేస్తున్నారనమాట. అవుంటే తర్వాత మేము పైన కొబ్బరికాయ ఉండేవి, కింద కూడా ఇక్కడ కొబ్బరికాయ కొట్టచ్చు ఆంజనేయ సంబంధించింది ఉన్నదని పోయిన సారి అంటే మేము చూపించాను కదా లైన్లో అవన్నీ, అందువల్ల ఇప్పుడు అంతా చూపించట్లేదు. నేను పసుపు కుంకుమ వేసి నేను ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నాము, పైన కొట్టాము, కింద కూడా ఇక్కడ కొబ్బరికాయలు కొడుతున్నాము. మా అక్కయ్య మా మమ్మీ కొబ్బరికాయలు కొట్టారు, తర్వాత నేను కొబ్బరికాయ కొడుతున్నాను. ఇటువైపు లైన్ ఇదంతా మామూలు అయితే రష్ ఉన్నప్పుడు ఇదంతా లైన్లో ఎక్కువ లైన్లో వస్తారు, ఇప్పుడు రష్ లేదుగా. కొంచెం మంది ఎగో చూడండి పైన లైన్లో ఎక్కుతున్నారు. చాలా చిన్న చిన్నగా డెవలప్ చేస్తున్నారండి, చాలా డెవలప్ అవుతుంది కొంచెం. అన్ని ఇది వరకు మేము ఫస్ట్లో వచ్చినప్పుడు ఇంత పెద్ద లైన్ ఇవన్నీ కట్టలేదు, అప్పుడు మామూలుగానే నిల్చున్నాము. ఇప్పుడేమో లైన్లో రావడానికి అన్నీ ఓపెన్ చేశారు. భోజనాలు కూడా అటు వెనక సైడ్ పెడుతున్నారు, పైన పెట్టేది వరకు ఇప్పుడు బ్యాక్ సైడ్ పెడుతున్నారు. మా మమ్మీ కొబ్బరికాయ కొట్టి మా మమ్మీకి ఆ కొబ్బరి నీళ్ళు మా మమ్మీకి మా అక్కకి పోసానన్నమాట. తర్వాత అక్కడ పెట్టేసి ఆ నుంచి బయలుదేరి నేను డ్రెస్ వేసుకున్నది మీరు గుర్తుపెట్టారో లేదో, అది శ్రీవారి సేవకి తిరుమల వెళ్ళినప్పుడు నేను సేవలో ధరించిన డ్రెస్ అనమాట. అంటే నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు అనుకున్నాను, మళ్ళీ సెకండ్ టైం ఇక్కడ దేవుడి దగ్గర తప్పనిసరి సేవా డ్రెస్ వేసుకొని వద్దాము అనేసి నేను మనసులో అనుకున్నాను. అందుకనే సేవా డ్రెస్ వేసుకొని వచ్చానమాట. చూడండి 3:30, 11:45 అవుతుంది. ఒక ఫోటో తీసుకుందాం అనుకున్నాం లక్ష్మీ నరసింహస్వామిది, అందుకని బేరం ఆడుతున్నాం. ఆ పెద్ద ఫోటో అయితే 100 రూపీస్ అంట, చాలా బాగుంది కదా. అయితే మేము మీడియం సైజ్ తీసుకున్నాము, 60 రూపీస్, దానికంటే కొంచెం చిన్నది 60 రూపాయలు తీసుకున్నాం అనమాట. అంత పెద్దది తీసుకోలేదు, మీడియం సైజు 60 రూపీస్ తీసుకున్నాం అనమాట. మా అక్కయ్య చిన్నది తీసుకుంటామని బేరం ఆడుతుంది కానీ తీసుకోలేదు. నేను చెప్పాను ఇంకో ఇక్కడ తులసిమాలలు కడుతున్నారు, అవి తులసిమాల నరసింహస్వామికి ఇస్తున్నాం కదా, సో వాళ్ళు తులసిమాల అవి కడుతున్నారనమాట. మేమైతే ఒక ఫోటో తీసుకున్నాము 60 రూపీస్ పెట్టి, ఆ నుంచి బయలుదేరామన్నమాట. మా అక్క అంట బేరం ఆడింది, మా మమ్మీ చూడండి పాప నడవలేకపోతుంది, తన కాళ్ళ నొప్పులు పాప, అందుకనే చిన్న రెస్ట్ లేనప్పుడు తీసుకొచ్చి. ఇక్కడ చూడండి తలనీలాలు తీయబడునని ఉంది. సో ఇదివరకు ఫస్ట్లో వచ్చినప్పుడు ఇట్లా లేదండి, నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు. ఇప్పుడు ఇటువైపు తలనీలాలు ఇచ్చేది కూడా కట్టారు. తలనీలాలు అనగానే నాకు 3 కత్తర్లు ఇవ్వాలి అనిపించింది. కానీ నేను నా హెయిర్ ఎప్పుడు కట్ చేయను, తిరుపతిలో మాత్రమే ఇస్తాను. నా జుట్టు 3 కత్తర్లు కానీ 5 కత్తర్లు కానీ నా జుట్టు ఆఫ్ అయినా ఎప్పుడైనా సరే నేను తిరుపతిలోనే ఇస్తాను, ఇంకెక్కడ కట్ చేయను. ఇంటికి వచ్చాక మామూలుగా పార్లర్ కానీ ఎక్కడ నా జుట్టును కట్ చేయను. తిరుపతిలో ఎప్పుడైనా కత్తర్లు ఇస్తే మళ్ళీ తిరుపతి ఎప్పుడు పోయినా సరే మళ్ళీ తిరుపతిలో ఇస్తామన్నమాట.
తిరుపతి నేను సంవత్సరానికి 3-4 సార్లు పోతా. ఎన్నిసార్లు పోయినా కానీ కత్తెరలు ఇస్తూనే ఉంటా. అందుకని పోయినసారి పోయినప్పుడు నా జుట్టు చాలా కొంచెం బారుంటుంది. మీరు నా పాత వీడియోలు చూసుంటారు, శ్రీవారి సేవ కంటే ముందు నా సేవలో ఉన్నప్పుడు నా జుట్టు బారుంటుంది. సేవ అయిపోయాక వచ్చాక నా ఉన్న నా జుట్టు మాత్రం ఆఫే ఉంటుంది. ఎందుకంటే పోయినసారి తిరుపతి సేవకి వెళ్ళినప్పుడు నా జుట్టు ఎంత ఉందో అంత జుట్టులో సగం ఇద్దామని డిసైడ్ సగం ఇచ్చానమాట. అందుకని నా జుట్టు ఇప్పుడు చిన్న పోన్టైల్ అయిందనమాట. ఈసారి వచ్చినప్పుడు ఇక్కడ 3 కత్తెరలు ఇద్దామనుకున్నా, ఇక నడుచుకుంటూ వెళ్తున్నాం. చూడండి నా జుట్టు ఇప్పుడు ఆఫే ఉంది. తిరుపతి పోయినప్పుడు ఆఫ్ ఇచ్చానమాట. నాకున్న జుట్టులో ఆఫ్ జుట్టు ఇచ్చేసా. ఇక్కడ కొంచెం వర్క్ జరుగుతున్నాయి, బాత్రూమ్స్ ఉన్నాయి, మంచి వాటర్ అవన్నీ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇటువైపు కుంకుమ అవి అమ్ముతున్నారన్నమాట. కుంకుమ బాగుంది, నాకు నచ్చింది. మంచి కలర్ నిండుగా కంటికి నిండుగా ఉపడుతుంది, అందుకని తీసుకుందామని డిసైడ్ అయ్యాము. ఇక్కడ బాగుంది కదా కుంకుమ, 5 రకాలు ఉన్నాయి. మా అక్క నేను 10 ప్యాకెట్స్ తీసుకున్నాను అన్నమాట. మెరూన్ కలర్లో, బాగా మెరూన్ కాకుండా లైట్ కొంచెం మెరూన్ రెడ్ మిక్స్ అయినట్టున్న కలరు తీసుకున్నాము. 10 రూపాయల ప్యాకెట్లు 2 తీసుకున్నాం అన్నమాట. చాలా బాగున్నాయి కదా కుంకుమ, మరీ మెరూన్ కాకుండా రెడ్ కాకుండా కుంకుమ పెట్టుకుంటే బాగుంటుంది, నాకు ఇష్టం. అందుకని మా అక్కయ్య మేము 2 ప్యాకెట్లు తీసుకున్నాం అన్నమాట, 10 రూపీస్ ప్యాకెట్లు. ఇప్పుడైతే చాలా చేంజ్ అయిందండి. ఫస్ట్ సారి వచ్చిన ఎర్రవారానికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. పోయినసారి వచ్చినప్పుడు ఇటువైపు లేదు. ఇప్పుడు బ్యాక్ సైడ్ భోజనాలు పెడుతున్నారు, బ్యాక్ సైడ్ కూడా ఒక షాపులు ఉంటున్నాయి. మేము పోయినసారి అటు ఫ్రంట్ సైడ్ రోడ్ సైడ్ అటు వచ్చాము, ఇది వెనక సైడ్ అన్నమాట. సో ఆ నుంచి ఇక్కడ ప్రీ భోజనాలు ఇక్కడ కింద పెడతారని చెప్పాక పోయినసారి గుట్ట మీదే పెట్టారు. ఇప్పుడేమో కింద బ్యాక్ సైడ్ కింద అరేంజ్ చేశారన్నమాట. ఇంకా ఇప్పుడు 4 అవుతుంది టైము అయినా ఇంకా భోజనాలు పెడుతూనే ఉన్నారన్నమాట. అయితే మా మమ్మీ అన్న దేవుడి దగ్గర మన తిరుపతి వెళ్తే అన్నప్రసాదం ఎట్లా తినాలి అని అనుకుంటాము. ఇక్కడ కూడా టైం 4 అవుతుంది అని దేవుడి పేరు మీద భోజనం చేస్తే మంచిది కదా అని చెప్పేసి మా మమ్మీ అన్నది. అందుకని మా అక్క మా మమ్మీ నేను అందరం కొంచెం పెట్టించుకొని తింటున్నాం. చూడండి ఇంకా జనాలు ఉంటూనే ఉన్నారు. టైం 4 అవుతున్నా కానీ భోజనాలు టైం నడుస్తూనే ఉంది. నాకు చాలా బాగా అనిపించింది ఇక్కడ భోజనం పెట్టడం. ఇవి అంటే టైం ఎంత టైం అయినా కానీ భోజనాలు పెడుతున్నారు కదా, ఇది చాలా బాగుంది. సో మేము కూడా భోజనానికి తీసుకొచ్చుకొని తిన్నాము. పప్పు సాంబారు మజ్జిగ పెట్టారు. సో మేము భోజనం చేసి కొద్దిసేపు ఉండి ఆ నుంచి బయలుదేరామన్నమాట. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకొన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. మీరు లైక్ చేస్తేనే కదా నేను ఇంకొన్ని వీడియోస్ పెట్టడానికి బాగుంటుంది. ప్లీజ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే కొత్త వాళ్ళు అయితే చూసేటోళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ప్లీజ్ దయచేసి లైక్ చేయండి నా వీడియోస్. భోజనం చేసాము, టైము 4 బావకి మేము బయలుదేరి వెళ్ళిపోయామన్నమాట. 3 గంటలకు వచ్చాము, 4 బావకల్లా బయలుదేరిపోయామన్నమాట. అంటే